అజ్ఞాతవాసి తరువాత ఇక సినిమాలు చేయనని ప్రకటించి పూర్తిగా జనసేన రాజకీయ వ్యవహారాల్లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్కి ఇప్పటిదాకా టాలీవుడ్ పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఇంకా గుర్తు కూడా రాలేదు కాబట్టి మొన్నటిదాకా కాస్త స్తబ్దుగానే ఉంది వ్యవహారం. అయితే గాజు గ్లాసు గుర్తు వచ్చాక సీన్ మారిపోయింది. అభిమానుల్లో కూడా కాస్త జోష్ వచ్చింది. సోషల్ మీడియాలో దీని గురించి కౌంటర్లు ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇకపోతే నిన్న వరుణ్ తేజ్ బాబాయ్ పార్టీకి చందాగా 1 కోటి రూపాయల విరాళం ఇవ్వడం ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. నాగబాబు సైతం 25 లక్షలు ఇవ్వడంతో ఇది ఇంకాస్త వైరల్ అయ్యింది. పవన్ ట్విట్టర్లో స్పందిస్తూ ఇద్దరికీ థ్యాంక్స్ చెబుతూ త్వరలో వ్యక్తిగతంగా వచ్చి కలుస్తానని చెప్పడం మెగా ఫ్యాన్స్లో మంచి జోష్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ కాకుండా యూత్ హీరోలు కొందరు ఈ విరాళాల బాట పట్టబోతున్నట్టు సమాచారం. యూత్లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉన్న ఓ యంగ్ హీరో భారీ మొత్తాన్నే సమీకరించినట్టు తెలుస్తోంది. ఇతని కొత్త సినిమా డిసెంబర్ చివరి వారం విడుదల నుంచి పోస్ట్ పోన్ అయిన నేపథ్యంలో జనసేన విరాళం గురించి కొంత సమయం కేటాయించి త్వరలోనే పవన్ ఆఫీసులో కలిసే ప్లాన్లో ఉన్నాడట. ఇదే ఏడాది 25 సినిమాలు పూర్తి చేసుకున్న మరో పవన్ డైహార్డ్ ఫ్యాన్ అయిన మరో యంగ్ హీరో పవన్ కోసం వామ్మో అనిపించే అమౌంట్ని రెడీ చేశాడట. ఇటీవలే హీరోగా ఓ ట్రయల్ వేసిన కమీడియన్ సైతం ఇదే దారిలో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి పవన్ కు విరాళాలు ఇచ్చేందుకు హీరోల క్యూ కొనసాగేలా ఉంది. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.